हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मन वीडियो लो सेल स्टील अथॉरिटी ऑफ इंडिया नुंची मंची ग्रूप सी टेक्नीशियन नोटिफिकेशन अयिते रिलीज अयिंदी। फ्रेंड्स अवुन फ्रेंड्स, 10 मरियु आईटीए बेसिस लोनी वीली नोटिफिकेशन अयिते रिलीज चेशारु। मंची जॉब्स अनि चेप्पुकोवच्चु फ्रेंड्स। सेल अंटे मीकु तेलुसुनु इंडिया लोनी वन आफ द बिग्गेस्ट कंपनी, अंदुलो मनकि नोटिफिकेशन रावडं मंची जॉब्स। फ्रेंड्स एवरी आपर्चुनिटी मिस् चेसुकोकंडि। सो मनं ई डिटेल गा वीडियो लोनी असलु वेकेंसीस एन्नि उन्नायि, दन्नि एला अप्लाई चेयालि, అండ్ దాని యొక్క ఏజ్ లిమిట్ ఏంటి, దాని లాస్ట్ డేట్ ఏంటి, అవన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం। సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చూసి అన్ని విషయాలు తెలుసుకొని అప్లికేషన్ అయితే మీరు అప్లై చేయండి। ఫ్రెండ్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్। ఫ్రెండ్స్ బై ద వే, చాలామంది అయితే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు। ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం। ప్లీజ్ ఫ్రెండ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో ఆల్సో। సో లెట్స్ స్టార్ట్ ద వీడియో। ఇది మనం చూసుకోవచ్చు, సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది। ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్, అన్ ఆపర్చునిటీ టు జాయిన్ బిలై స్టీల్, చంద్రపూర్ అలాయ్ ప్లాంట్ స్టీల్, సేలం స్టీల్ సెయిల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద వేరియస్ పోస్ట్। ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో వీళ్ళు 3 స్టీల్ ప్లాంట్స్ని అయితే వీళ్ళు ఈ నోటిఫికేషన్లో పెట్టారు। ఫ్రెండ్స్ ఈ 3 స్టీల్ ప్లాంట్స్లో వేకెన్సీస్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది। ఒకటి బిలై స్టీల్ ప్లాంట్, రెండోది చంద్రపూర్ ఫెరో అలాయ్ స్టీల్ ప్లాంట్, అండ్ నెక్స్ట్ ఇంకోటి సేలం స్టీల్ ప్లాంట్। ఈ 3 ప్లాన్స్లో అయితే వీళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే అప్డేట్ చేశారు। సో మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్, ఎవరీ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి। సో మనం ఇక్కడ డీటెయిల్గా చూసుకుందాం ఫ్రెండ్స్. సో కొంచెం ఫాంట్ చిన్నది ఉన్నది, నేను మీకు పెద్ద చేసి క్లియర్గా అంత అర్థమైనట్టు చూపిస్తున్నాను। సో మనకు ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, స్టైల్ అనేది ఏంటంటే మనకి భారత్లోని మహారత్న పబ్లిక్ సెక్టర్ కంపెనీ। మహారత్న ఈజ్ ఏ వెరీ గుడ్ అండ్ చాలా పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద కంపెనీ। సో ఇందులో వీళ్ళు రకరకాల వేకెన్సీస్ అయితే అరేంజ్ చేశారు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు। సో ఇందులో మనకి మన క్వాలిఫికేషన్కి ఏవి సరిపోయి అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. దాంతోపాటుగా మిగిలిన వేకెన్సీస్ కోసం కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం। సో మనం వేకెన్సీస్ విషయానికి వస్తే మొట్టమొదటిగా ఇక్కడ చూసుకోవచ్చు, మీకు వేకెన్సీస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి। సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ సీనియర్ మెడికల్ ఆఫీసరు, మెడికల్ ఆఫీసరు మేనేజరు, ఆ తర్వాత మీకు చూసుకుంటే డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజరు, ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. దాంతోపాటుగా మీకు ఇక్కడ చూసుకుంటే మనకి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ అని ఒక పోస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనికైతే మనం ఎలిజిబుల్ ఉంటాం। ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ వేకెన్సీస్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 18 అయితే ఉన్నాయి, అందులో అన్రిజర్వ్డ్ 6 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీకి 0, ఎస్టీకి 2, మొత్తం ఈఎస్ఎంకి 1, మొత్తం అయితే 8 వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసుకుంటే మీకు బ్లాస్టర్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్, దానికి కూడా మనం ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దాంట్లో అయితే 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అందులో అన్రిజర్వ్డ్కి 21 ఉన్నాయి ఫ్రెండ్స్, ఎస్సీకి 5, ఎస్టీకి 11, ఇంకా దాని తర్వాత మీకు ఓబీసీకి 3, ఈడబ్ల్యూఎస్కి 3, అదేవిధంగా చూసుకుంటే మనకి పీడబ్ల్యూడీకి 9, 5 ఏమో వచ్చి ఈఎస్ఎంకి అయితే ఉన్నాయి. అటెండర్ కమ్ టెక్నీషియన్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి మనం ఎలిజిబులే, దాంట్లో 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో 11 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్కి ఉన్నాయి, 2 వేకెన్సీస్ ఎస్సీకి, 7 వేకెన్సీస్ ఎస్టీకి, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 2, అదేవిధంగా చూసుకుంటే పీడబ్ల్యూడీకి 6 అండ్ ఈఎస్ఎంకి 3, ఇవి మీకు వేకెన్సీస్ అయితే ఇక్కడ అరైజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్గా వీటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా దీనికోసం మనం ప్రిపేర్ అవ్వాలి, ఏమి అవన్నీ మనం ఇందులోని డీటెయిల్గా మనం కిందకి చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఇంకా డీటెయిల్గా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు 9 నెంబర్ అటెంటెడ్ కమ్ టెక్నీషియన్ ట్రైనీస్కి అయితే ఫిట్టర్కి 28 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అందులో మీకు 19 అయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఉన్నాయి, ఎస్సీకి ఏమొచ్చి 6 ఉన్నాయి, ఎస్టీకి ఏం లేవు. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ వేకెన్సీస్ కోసం అయితే మాట్లాడుకుంటున్నాం కదా, ఇందులో మనం చూసుకుంటే ఫిట్టర్కి అయితే 28 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసుకుంటే ఎలక్ట్రీషియన్ కూడా దాదాపుగా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మంచి వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 3 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్ మెకానిక్ 3, హెవీ వెహికల్ డ్రైవర్ కూడా ఒక 5 వేకెన్సీస్ అలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ వేకెన్సీస్ అయితే వాళ్ళు క్లియర్గా ఇంత నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ నోటిఫికేషన్లో చూసి మనం ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్గా మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, మీకు చూపిస్తాను చూడండి. వాళ్ళైతే పోస్ట్ ప్రకారం అయితే క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. సో మనకి కావాల్సిన వేకెన్సీస్ దాన్ని నేను మీకు తీసుకుని చూపిస్తాను. ఇవన్నీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అవన్నీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దానికోసం అయితే ఈ క్వాలిఫికేషన్స్ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ నుంచి మనం అయితే ముందు మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వయసు అయితే 28 సంవత్సరాలు అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో హైయెస్ట్ ఏజ్ 18 to 28 ఇయర్స్ ఫ్రెండ్స్, 28 సంవత్సరాల లోపలే మీ వయసు అయితే ఉండాలి.
క్వాలిఫికేషన్ చేసుకుంటే మెట్రికులేషన్ అయితే పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. దాంతో 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలి IEEE ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే చేసి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇది చాలా మంచి నోటిఫికేషన్. సో ఈ ఆపర్చునిటీని మీరు ఎవరు మిస్ చేసుకోకండి. దాంతోపాటుగా హ్యావింగ్ ఏ వ్యాలిడ్ ఎలక్ట్రికల్ సూపర్వైజరీ సర్టిఫికేట్ మైనింగ్లోనైతే ఉండాలి. దాంతోపాటుగా 1 ఇయర్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ కూడా దాంట్లో అయితే ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా మైనింగ్ మేట్కి కూడా మెట్రికులేషన్తో పాటుగా మైనింగ్ మేట్ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండాలంటున్నారు. బ్లాస్టర్ కూడా అదేవిధంగా వాళ్ళు అయితే క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ కూడా అదేవిధంగా మీకు క్వాలిఫికేషన్ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, అటెండర్ కమ్ టెక్నీషియన్కి మెట్రికులేషన్తో పాటుగా ITI ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి అయితే మెట్రికులేషన్ విత్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ రిలీవెంట్ డిసిప్లిన్. ఇక్కడ ఉన్న ఇక్కడ మెన్షన్ చేసుకునే డిసిప్లిన్ ఎలక్ట్రికల్ కానీ, కెమికల్ కానీ, మెటలాజికల్ కానీ, మెకానికల్ కానీ, ఎందులోనైనా సరే మీకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉంటే 3 ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా మీద ఉండి మీరు 10th పాస్ అయి ఉంటే మీరు ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్టులకి అయితే మెట్రిక్ విత్ ఫుల్ టైమ్ ITI NCVT ఇన్ ఫిట్టర్ ఎలక్ట్రికల్, ఇది మీరు చాలా మంచి వేకెన్సీస్ ఇందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్. 43-50 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఫిట్టర్ కూడా దాదాపుగా 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు 10th పాటుగా ITI ఫిట్టర్గానే చేస్తుంటే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు అలగలేదు, డైరెక్ట్గా మీరైతే అప్లికేషన్ అప్లై చేయడమే ఫ్రెండ్స్. సో ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. అదేవిధంగా మీరు ఫైర్ దాంట్లో కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. మీ దగ్గర కానీ మోటార్ వెహికల్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి మీరు 1 ఇయర్ ఎక్కడైనా మీరు డ్రైవింగ్లో పనిచేసినట్టుగా ఉంటే మీరు దీనికి కూడా ఎలిజిబుల్ అయ్యే ఫ్రెండ్స్, దీనికి కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కోసం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ అయితే కామన్గానే SC ST 5 ఇయర్స్, OBC 3 ఇయర్స్, PWD 10 ఇయర్స్, ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎలా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో అదేవిధంగా ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంది. మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి మనం మెడికల్ స్టాండర్డ్స్ అయితే చూద్దాం. మెడికల్ స్టాండర్డ్స్ అయితే హైట్, వెయిట్ అండ్ చెస్ట్ చెప్పారు. మేల్కి ఎంత ఉండాలి అండ్ మీకు దీనికి ఏదైతే S1-S3 పోస్టులకి E1-E3, మనం S1-S3 పోస్టులు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో అందులో చూసుకుంటే మేల్కి 155 సెంటీమీటర్స్ హైట్, 45 కేజీస్ వెయిట్, చెస్ట్ ఇంత ఉండాలని అంటున్నారు. ఫిమేల్కి అయితే ఇవన్నీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో హైట్ చూసుకున్నారు కదా. సో దాంతోపాటుగా మీరు ఇక్కడ విజువల్ గ్రాంట్స్ కూడా చూసుకోవచ్చు. మీరు ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ నోటిఫికేషన్ కానీ కావాలనుకుంటే మీరు జస్ట్ నా వీడియోని లైక్ చేసి కామెంట్లో నోటిఫికేషన్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్. ఇమీడియట్లీ నేను మీకు ఈ నోటిఫికేషన్ అయితే అందజేస్తాను. అదేవిధంగా మనం ఫైర్ మ్యాన్కి ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకైతే వేరే సర్కమ్స్టెన్సెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ సర్కమ్స్టెన్సెస్లో వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి దీనికి. సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీజర్ క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు అయితే ఆన్లైన్ CBT టెస్ట్ అయితే తీసుకుంటారు. ఆన్లైన్ CBT టెస్ట్ అయిన తర్వాత మీకు నార్మల్గా ఏదైతే స్కిల్ ఉంటుందో ఆ స్కిల్ మీద అయితే మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇంక ఎటువంటి ఇవైతే ఉండదు. మీకు 2 ఇయర్స్ అయితే ట్రైనింగ్ అయితే స్టార్టింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎటువంటి అప్రెంటిస్ జాబ్ కాదు ఫ్రెండ్స్, పర్మనెంట్ ఉద్యోగం. మీకు 2 ఇయర్స్ ట్రైనింగ్లో వాళ్ళైతే మీకు స్టైఫండ్ నార్మల్గా ఇస్తారు. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆ తర్వాత మీరు కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 2 ఇయర్స్ తర్వాత మీ ప్రొఫెషనల్ పీరియడ్ అయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఒకటి చేసి మీకైతే పర్మనెంట్గా మీకైతే వాళ్ళు జాబ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఈ మంచి ఆపర్చునిటీని ఎవరు అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం అప్లికేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అండ్ ఇక్కడ స్కేల్ పే కోసం కూడా మనకి ఇచ్చారు. సో మందైతే S3 వేకెన్సీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, S3 వేకెన్సీస్కి అయితే 26,000 అయితే బేసిక్ ఉంటుంది. అంటే దాదాపుగా మీకు ఒక 40,000 వరకు చేతికి అయితే శాలరీ వస్తుంది ఫ్రెండ్స్, మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. సో ఈ మంచి బేసిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ యాజ్ పర్ ఇండస్ట్రియల్ రూల్ ప్రకారం. సెయిల్ అంటే చాలా మంచి ఆర్గనైజేషన్, ఎవరు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. సో మీకు ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అయితే మీకు దాదాపుగా S3కి అయితే 500 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. అది SC ST అయితే 150, S1కి అయితే 300, మనకి ప్రాసెసింగ్ ఫీజ్ దీనికైతే 100 రూపీస్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. మీరైతే దీన్ని ఆన్లైన్లోనే అయితే అప్లై చేయాలి. ఆన్లైన్ వెబ్సైట్ కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, మీరైతే ఎలా అప్లై చేయాలి అంటే మీరు సెయిల్ వెబ్సైట్ ఏదైతే ఉందో sale.co.inలోకి వెళ్ళి కెరియర్లోకి వెళ్ళి మీరైతే అప్లికేషన్ మీరు ఫిల్ చేయాలి. సో దీని లాస్ట్ డేట్ కూడా మీకు ఈ మంత్ లాస్ట్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్, ఈ మంత్ లాస్ట్ నెక్స్ట్ మంత్ వరకు కూడా ఉన్నది. సో మీరైతే అప్లికేషన్ ఇంకా డేట్ ఉన్నది కాబట్టి మీరైతే ఎంత బేగా అయితే మీ అంత బేగా మీరు మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం లాస్ట్ డేట్స్ కోసం ఒకసారి చెక్ చేద్దాం. 26/11 నుంచి అయితే దీని నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, అంటే ఇంకో 2 డేస్ తర్వాత. అండ్ ఇది క్లోజింగ్ అవుతుంది 17/12. సో ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. మంచి డేట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. ఈ మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ఎవరైతే
టెన్త్ పాస్ అయ్యి ఐటీఐ చేస్తున్నారో వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ఒక స్కిల్ టెస్ట్తో సెయిల్లో డైరెక్ట్గా జాబ్ అయితే పొందొచ్చు అండ్ మంచి సాలరీస్తో లైఫ్ సెటిల్ అయ్యే జాబ్ ఫ్రెండ్స్. సో ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ. జై హింద్.